ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు ఎంత గా చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ ఎంతలా హద్దులు మీరుపోతున్నారో కూడా చూస్తూ ఉన్నాం అయితే స్టార్ సెలబ్రిటీస్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తూ ఉండటం గమనార్హం కాగా ఈ మధ్య కాలంలో హల్దీ ఫంక్షన్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి చేసుకుంటూ ఉండడం ట్రెండింగ్గా మారిపోయింది ఒకప్పుడు అలా కాదు పెళ్లి పీటల మీద కూర్చున్నాకే పెళ్లి కూతురు ముఖం చూసేవాడు పెళ్లి కొడుకు ఇప్పుడు అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి పెళ్లికి ముందే ఏవేవో చేసేస్తూ ఉన్నారు పెళ్లికి ముందు జరిగే ఫంక్షన్లలోనూ కలిసి పీటల మీద కూర్చుంటూ ఉన్నారు రీసెంట్ గా చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ తమ హల్దీ వేడుకను జంటగా చేసుకున్న పిక్స్ మనం అయితే అక్కినేని కూడా అలాగే చేసుకోబోతున్నారు చేసుకోబోతున్నారు ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన పసుపు దంచే ఫంక్షన్ కార్యక్రమం కూడా పూర్తయింది కాగా ఇలాంటి క్రమంలోనే శోభిత ధూళిపాల చెల్లి సమంత రీసెంట్ గా పెళ్లి చేసుకున్న పిక్స్ ను అదే విధంగా ఆమెకు సంబంధించిన మరికొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మార్చేస్తున్నారు జనాలు కొంతమంది ఈ ఫొటోస్లో శోభిత ధూళిపాల్లా పసుపు చీర కట్టుకుని ఉంటే ఇది ఆమె హల్దీ ఫంక్షన్ అంటూ బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే అది ఆమె హల్దీ ఫంక్షన్ కాదు ఆమె సిస్టర్ సమంత హల్దీ ఫంక్షన్ ఆ ఫంక్షన్లో శోభిత స్పెషల్గా కనిపించింది నాగ చైతన్యతో అప్పటికే ఆమె ప్రేమలో ఉంది పెద్దలు కూడా ఒప్పుకున్నారు మరి ఎందుకు అక్కినేని ఫ్యామిలీ వీళ్ళ పెళ్లికి అటెండ్ అవ్వలేదు అట్లీస్ట్ నాగచైతన్య కూడా ఈ పెళ్లిలో మెరవలేదు ఎందుకు అంటూ జనాలు మాట్లాడేసుకుంటూ ఉన్నారు అయితే నిశ్చితార్థం తర్వాతే ఆ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాలి అని ఆ కారణంగానే నాగచైతన్య అండ్ అక్కినేని ఫ్యామిలీ శోభితా సిస్టర్ సమంత పెళ్లికి అటెండ్ కాలేదు అంటున్నారు ఫ్యాన్స్ అంతేకాదు శోభిత ధూలిపాల్లా నాగచైతన్య లవ్ మ్యాటర్ అక్కినేని ఫ్యామిలీకి ఎప్పుడో తెలుసు అని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు